ఆంధ్రప్రదేశ్లోకి ఈజీ ఎంట్రీ ఇక ప్రారంభం అవుద్ది అనుకుంటా వాస్తవంగా ఇప్పటిదాకా నేను గతంలో కూడా అనేక సార్లు వీడియో పోస్ట్ చేశాను లాక్డౌన్ వన్నప్పుడు టూ టూ ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం హైవేల మీద రిస్ట్రిక్షన్స్ తీసేసింది ఒక చోట నుండి ఒక చోటకి వెళ్ళిపోవచ్చు అనేది అందులో సరుకు గూడ్సు రవాణాలు ఇవే కాకుండా పబ్లిక్ కూడా వెళ్ళచ్చు అనేటువంటిది అయితే కొన్ని ఆంక్షలు విధించుకుని అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలేమో అన్నీ పక్కాగా అమలు చేయాలి అదనంగా నిబంధనలు పెట్టుకునేటువంటి అక్కడ లోకల్ పరిస్థితులు ఇచ్చి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రాలోకి రావాలంటే ఖచ్చితంగా అక్కడ క్వారంటైన్లో ఉండాలి అక్కడ అంగీకరించి రావాలి లేదంటే కనుక పాస్ తీసుకోవాలి అనేటువంటిది పెట్టుకొచ్చింది ఆ పాసులు అక్కడ దానికోసం స్పందన యాప్ పెట్టింది ఆ స్పందన యాప్లో పాసులకేమో చావుకి పుట్టుకి దప్పించి మిగతా వాళ్ళకి ఇవ్వలేదు రెండు నెలల నుంచి అదొక నరకం అయిపోయింది అల్లాడిపోతున్నారు సిక్క యువతర ప్రాంతాల్లో స్ట్రక్ అయిపోయినటువంటి వాళ్ళు వెళ్ళాలంటే ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈవెన్ అక్కడ అక్కడ దాకా వెళ్ళి టోల్ గేట్ దగ్గర అని బతిలాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు అన్లాక్ త్రీ తర్వాత ఈ నిబంధనల్ని కొత్తగా మార్చామని చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇంత లిబరలైజ్ చేసింది ఏంటంటే మూడు గైడ్ లైన్స్ ఇదే దీని ప్రకారం ఈ అన్లాక్ త్రీ గైడ్ లైన్స్ ప్రకారం స్పందన వెబ్సైట్లో ఆటో జనరేటెడ్ ఈ పాస్ని పెట్టింది దాని కింద ఈమెయిల్లో వెంటనే క్యూఆర్ కోడ్ వస్తుందట దాన్ని తీసుకుంటే ఆటో జనరేటెడ్ ఈ పాస్ వస్తుంది దానికి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ కనుక పెట్టుకుంటే బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఆపినప్పుడు ఆ జూ పెడితే దాన్ని చెక్ చేసేసి పంపించేస్తారు ఆ తర్వాత ఆ మ్యాటరు అక్కడ ఉన్నటువంటి మనం ఏ ఏరియాలో ఉంటామో ఆ ఏరియాలో ఉన్నటువంటి హెల్త్ వర్కర్లకు అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు వెళ్తుంది వాళ్ళు వచ్చి ఒకసారి మధ్యలో మన ఆరోగ్యం ఎట్లా ఉంది ఈ చెక్ చేస్తారు అంటే వాస్తవంగా ఏంటంటే కరోనా ఒక చోట నుండి ఇంకో చోటకి పాకించకుండా ఉండడం కోసం తీసుకున్నటువంటి చర్యలేది కాకపోతే మధ్యలో ఎదురైనటువంటి సవాలు అయితే ఇది దానికి పరిష్కారం అయితే ఇది